किरण टीवी वीक्षिस्तुन्नटुवंटि प्रेक्षकुलकु नमस्कारं। ना पेरु रमेश बाबंडी। मादि गिरिजन मूलिका वैद्य विधानं द्वारा वंशपार्यंगा मा पूर्वीकुल नुंचि चेसिनटुवंटि वैद्यमंडी। मा पूर्वीकुल द्वारा मेमु तेलुसुकुन्नटुवंटि वैद्य विधानालु मेमु चेसेटटुवंटि वैद्यं द्वारा एन्नो मोक्कलु अवि एला उपयोगिंचुकोवालि वाटि द्वारा मनमु ए विधंगा ए जब्बुकु ए मोक्क उंदि अनि मीकु वीडियोलो चेप्तुन्नानु। కాబట్టి మొక్కలను మనము ఉపయోగించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు। చాలా మందికి మూలిక వైద్యం అంటేనే ఒక అనుమానం డౌట్లు ఉంటాయి। ఈ మొక్క తింటే ఏమైతదో, ఆ మొక్క తింటే ఏమైతదో, మనిషికి ఏమైనా ప్రాణహాని అవుతదో, కాళ్ళు చేతులు పడిపోతాయని అనుకుంటుంటారు। అలాంటివి ఏమీ ఉండవండి। మనము మొక్కని కరెక్ట్ గా గమనించుకొని మనం దాన్ని తెచ్చుకొని మనం ఉపయోగించుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు। కాబట్టి ఏదైనా గానీ మనం వైద్యం చేసేటప్పుడు మీరు కొన్ని పద్ధతులు పాటించుకొని మీరు వాటిని మనం తీసుకోవడం వల్ల ఎటువంటి జబ్బైనా గానీ మనకు మంచి నివారణ జరిగి మనకు శాశ్వత పరిస్కారం అవుతుంది। కాబట్టి ఈ రోజు ఒక మొక్క గురించి మీకు తెలియజేయబోతున్నానండి। ఆ మొక్క ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలంటే ముందు సమస్య దేనికోసం మనం ఉపయోగించుకుంటున్నాం అంటే చాలా మంది అధికమైనటువంటి వేడి వల్ల శరీరంలో అధికమైనటువంటి మేహకారకం అంటారు వేడి, ఈ వేడి వల్ల ఏమైతుందంటే నోట్లో వాళ్ళకు కురుపులాగా రావడము అంటే పుండులాగా రావడము లేకపోతే నోరంతా పగిలిపోవడము ఈ విధంగా అవుతుంటది। అట్లా నోరు పగిలిపోయి పుండ్లయ్యి నోరంతా లోపలంతా పెదవులు గానీ నోట్లో నాలుక గానీ అంత చీలిపోవడము బాగా విపరీతమైనటువంటి మంట, వాళ్ళు ఏదైనా ఆహారం తీసుకోవాలన్నా ఏదైనా కారము మసాలా ఫుడ్ ఏదైనా తినాలన్నా కూడా తినలేకపోతుంటారు, అంత విపరీతమైనటువంటి మంట ఉంటుంది। అలాగ నోట్లో మంట కానీ చీలిపోవడం కానీ అలాగ కురుపులాగా అయిన వాళ్ళకు ఒక చక్కని వైద్యము మనకు అందుబాటులో ఉన్నటువంటి మొక్క ద్వారా మీకు చూపించబోతున్నాను। ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకొని 10 మందికి తెలియజేయండి, తెలియని వాళ్ళు ఉంటే కూడా వినండి చెప్తాను। అదేమిటంటే మొక్క, ఆ మొక్క ఈత చెట్టు అంటారండి, ఈత చెట్టు। ఆ ఈత చెట్టు ఎలా ఉంటుంది, అది మనం ఎలాగా దాన్ని ఉపయోగించుకోవాలని ఆ చెట్టు చూపిస్తున్నాను చూడండి। ఈత చెట్టు మనం డైరెక్ట్ చెట్టు దగ్గరికే వచ్చాము లైవ్లో, కాబట్టి మీరు చెట్టు చూస్తే ఇది ఈత చెట్టు అండి, ఇది ఈత చెట్టు అంటారు। ఈ ఈత చెట్టు యొక్క ఆకులు కావాలి మనకు, ఈత చెట్టు ఆకులు। ఈ ఈత చెట్టు ఆకులు చాలా వగరుగా ఉంటాయి, ఇందులో ఉండేటటువంటి వగరే మనకు ఆ యొక్క నోటి పూత అంటే నోటిలో మనకు ఏదైతే ఆ యొక్క పగిలిపోవడము మంటలు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని తగ్గించే గుణము ఈ యొక్క ఆకులలో ఉంటుంది। ఈ యొక్క ఈత చెట్టు మనకు ఒక ఈ నోటి పూతలకే కాకుండా దీని యొక్క నీరు, ఈ చెట్టు నుంచి వచ్చేటటువంటి నీరు దీన్ని ఈత కళ్ళు కూడా అంటారు। ఈ యొక్క ఈత కళ్ళు వల్ల కూడా శరీరంలో మనకు అధికమైనటువంటి వేడిని తగ్గించే గుణం ఉంటుంది, అదేవిధంగా మనిషి కూడా బలాన్ని ఇస్తుంది, కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది। శరీరంలో అధికమైనటువంటి వేడి ఉండేవాళ్ళు ఈ యొక్క ఈత కళ్ళును ఒక లీటర్ తాగినా కూడా శరీరంలో వేడిని తగ్గిస్తుంది, మనిషి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది, నరాలకు కూడా బలాన్ని ఇస్తుంది। కాబట్టి ఇన్ని రకాల మనకు ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి ఈత చెట్టు దీని యొక్క ఆకులు ఈ విధంగా మనం తీసుకోవాలండి। ఈ యొక్క ఆకులు దీని యొక్క ఈ విధంగా లేత లేత ఆకులు మనం చూసుకున్నాం కదా, ఈ చెట్టు ఈత చెట్టు ఇదంతా దీని యొక్క లేత ఆకులు తీసుకొని మనం అంతా దీన్ని ఇట్లా మడతగా పెట్టుకొని నోట్లో పెట్టుకొని నమలాల ఈ విధంగా ఇట్లా ఈ విధంగా ఆ యొక్క దాన్ని బాగా నమిలి మనకు పెదవులకు కానీ నోట్లో కానీ పండ్లకు కానీ ఎక్కడైతే మనకు ఆ చీలి ఆ మంటలు ఆ పుండ్లు ఉంటాయి కదా, దానికి తిక్కడం వల్ల ఇందులో ఉండేటటువంటి ఆ ఒగరు ఆ యొక్క వాటిని కంట్రోల్ చేస్తుంది,
తగ్గిస్తుంది. ఇది మనం ఒక 4-5 సార్లు చేసిన వెంటనే మనకు మంచి నివారణ అవుతుంది. కాబట్టి మనకేమి ఇది చాలా సూక్ష్మంగా ఖర్చు లేకుండా మనకు ప్రకృతిలో దొరికేటటువంటి ఒక ఈతాకు. దీని మనం నమలడం వల్ల అందులో ఉండేటటువంటి ఆ యొక్క బంకలాగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది. అప్పుడు నేను అది రసం కూడా మింగుతున్నా, మింగి అది ఒకవేళ మింగినా కూడా ఏం కాదు, ఇది మనకు చేదు ఉండదు, స్మెల్ ఉండదు, ఏముండదు, లైట్ ఒగరుగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కానీ ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు ఈ యొక్క ఈత ఆకుల ద్వారా ఆ యొక్క సమస్యను మీరు నివారణ చేసుకోవచ్చు. కాబట్టి చాలామందికి ఇది అందుబాటులో ఉంటుంది. ఒకటి ఏమంటే మీరు ఈ యొక్క మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మీరు ఆకులను తీసుకోండి, ఎందుకంటే దీని యొక్క ఆకులు చాలా ముళ్ళులు ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. ఇవి కుచ్చుకున్నాయంటే కంపల్సరిగా రక్తం అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు సేకరించుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మొక్కల దగ్గరికి వెళ్ళి తీసుకునేటప్పుడు ఇలాంటి మొక్కలు చాలా గుబురుగా ఉంటాయి, అలాంటి చోట ఏదైనా కానీ పాములు గిమ్మలు అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆకులు తెచ్చుకొని మీరు ఉపయోగించుకోండి. ఇట్లా ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటూ అందరూ నమస్కారం.